हेलो फ्रेंड्स, वेलकम टू चांस किचन आइडियास। ई रोजु रव्व तो फ्रेंच फ्राइज़ चेसी चूपिंचबोतुन्नानु। वीटी टेस्ट रेगुलर गा मनं तिने पोटाटो फिंगर चिप्स लाने उंटुंदी। काकपोते पोटाटोस लो उंडे क्यालरीज़ कंटे ई रव्व फिंगर चिप्स लो क्यालरीज़ तक्कुवगा उंटाई। प्रोसेस स्टार्ट चेसे मुंदु मीरु गानी मा चानल की फस्ट टाइम वच्चि उंटे प्लीज़ सब्सक्राइब टू मई चैनल, अलागे पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेयडं मर्चिपोकंडी। దీని కోసం ముందుగా ఒక ప్యాన్ లో 250 మిల్లీలీటర్ల వాటర్ ని వేసుకోవాలి। ఇప్పుడు దీనిలో 250 గ్రాముల రవ్వను వేసుకొని మీడియం ఫ్లేమ్ లో రవ్వ అంతా కలిసేలా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి। తరువాత దీనిలో 1/2 స్పూన్ salt వేసుకొని రవ్వ అంతా ఒక ముద్దలా అయ్యే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి। తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాన్ పై లిడ్ పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత పాన్ లోని రవ్వ మిక్స్ ని ఒక ప్లేట్ లో వేసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ రవ్వ మిక్స్ అంతా స్మూత్ గా అయ్యేలా ఉత్తుకోవాలి। ఇప్పుడు ఈ రవ్వ మిక్స్ ని 2 పార్ట్ల చేసుకోవాలి। ఇప్పుడు ఒక పార్ట్ ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా 2 కవర్ల మధ్యన పెట్టుకొని ఒక చపాతి కర్రతో ఇలా ఒత్తుకోవాలి। ఇప్పుడు దీన్ని నైఫ్ తో ఫింగర్ చిప్స్ షేప్ లో కట్ చేసుకోవాలి। ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే ఇలాగ నేను చూపించినట్లుగా చేసుకోవచ్చు। ఇలా చేసుకున్న తర్వాత ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఆయిల్ మరిగిన తర్వాత కట్ చేసుకున్న సూజీ స్ట్రిప్స్ ని వేసుకుని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సూజీ ఫింగర్ చిప్స్ రెడీ అయిపోతాయి। వీటిని టొమాటో కచప్ తో గాని మయోనీస్ తో గాని తింటే చాలా రుచిగా ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే మే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మీ మొబైల్ లో నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ।